తెలివైన కాకి కథ నేర్చుకుందాం. అయితే ఇప్పుడు అనగనగా ఒక పెద్ద ఊరు ఉందంట. ఆ ఊర్లో ఒక కాకి ఉన్నదంట. అయితే ఆ కాకికి ఒక రోజు ఇట్లా ఊర్లో తిరుక్కుంటూ ఉంటే కాకికి ఒక ఇంటి దగ్గర మాంసపు ముక్క దొరికిందంట. చూడండి అడా, అమ్మో దొరికిందే మాంసపు ముక్క. అట్లా కాకి మాంసపు ముక్క తీసుకొని మళ్ళీ ఎగురుతుంటే కావకావ అనుకుంటూ ఉంటే నక్క వచ్చింది. చూడు అడవిలోకించి, చూడండి నక్క వస్తుందే. నక్క చూడండి ఎంత బాగుంది కదా నక్క. ఇప్పుడు నక్క ఏం చేస్తా తెలుసా, కాకి బావని అడుగుతుంది. అడుగు నక్క బావా. అప్పుడు ఏమంటదంట కాకి, అమ్మో నక్క బావ ఎంతో తెలివైనది, నా మాంసపు కోసం అని అడవిలోకించి వచ్చింది కదా, అందుకే నక్కకు మంచి గుణపాఠం నేర్పుదామని కాకి అనుకుంటుంది. చూడండి ఇప్పుడు ఏం చేస్తుందో కాకి. కాకి ఏం చేసింది ఇప్పుడు చెప్పాలా మీరు, కాకి ఏం చేసిందో. మాంసం ముక్క తీసుకొని కాల్ కింద పెట్టుకున్నదే. కాల్ కింద పెట్టుకొని పాట పాడుతుంది చూడండి. అప్పుడు నక్కబాబు ఏమంటది.